యాజమాన్యం దక్కలేదు అన్న అసంతృప్తితో బీజేపీని వీడిన మాజీ మంత్రి కన్నా వైసీపీలో చేరడం ఖాయమేనా? పాదయాత్రలో జగన్ సమక్షంలో వెంటనే చేరిపోతారు అనుకున్నా ఎందుకు వాయిదా పడింది? నిజంగా అస్వస్థతే కారణమా? బీజేపీ వైపు నుంచి బుజ్జగింపులు మొదలయ్యాయా? ఒత్తిళ్లు పెరిగాయా? మొన్నటిదాకా బీజేపీలో ఉన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిండా మునగడంతో రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరారు కన్నా. తనకున్న అపార అనుభవంతో బీజేపీ పెద్దపీట వేస్తుందని ఆశపడ్డారు. పార్టీలో ప్రాధాన్యం దక్కకపోయినా ఏదో రోజు తనకు తగ్గ పదవి రాకపోతుందా అని ఓపిగ్గా ఎదురుచూశారు. టీడీపీతో బీజేపీ బంధం కొనసాగుతున్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కొందరు నేతల్లో కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒకరు. బీజేపీ టీడీపీ చెరోదోవా కావడంతో కమలం పార్టీలో చక్రం తిప్పే అవకాశం దక్కుతుందని కన్నా ఆశపడ్డారు. ఓ దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన పేరు వినిపించింది. అయితే ఆయన కాంగ్రెస్ నేపథ్యానికి తోడు పార్టీ మారిన నేతకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో వెనక్కు తగ్గింది బీజేపీ నాయకత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేతికందితే తన మార్కు చూపించాలనుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ. అదే జరిగి ఉంటే ఆయన ఆ పార్టీలోనే కొనసాగేవారేమో. కానీ ఆయనొకటి తెలిస్తే కమల నాయకత్వం మరో ఆలోచన చేసింది. దీంతో ఏపీ బీజేపీ రేసులో ఉన్న నాయకుల పేర్లలో కన్నాని పక్కకు తప్పించారు. దీంతో ఇన్నాళ్లు తగిన ప్రాధాన్యం కోసం ఎదురుచూసిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో తనకు భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సోము వీర్రాజు పేరు దాదాపుగా ఖరారైందనే వార్తలు రావడంతోనే కమలం పార్టీకి టాటా బైబై చెప్పేశారు. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆలస్యం చేయకుండా బుధవారం సాయంత్రమే పాదయాత్రలోనే జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాలని ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. కానీ ముందు రోజు రాత్రి తీవ్ర ఒత్తిడితో కన్నా అస్వస్థతకు గురికావడంతో వైసీపీలో ఆయన చేరిక వాయిదా పడిందని చెబుతున్నారు. అనుకున్న సమయానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరకపోవడానికి కారణం ఆయన అస్వస్థతేనా లేదంటే మరో కారణం ఏదైనా ఉందా అన్న చర్చకు తెరలేచింది. సొంత నియోజకవర్గం పెదకూరపాడు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత సమ్మతించారని, దీంతోపాటు తనకు సన్నిహితుడైన ఎన్ఆర్ఐ కోసం ప్రకాశం జిల్లాలో ఓ సీటు కూడా హామీ లభించిందనే ప్రచారం జరిగింది. ఒకప్పుడు వైఎస్తో ఉన్న అనుబంధంతో వైసీపీలో చేరికకు అంతా ఓకే అయ్యాక అనారోగ్యం పాలయ్యారనే కారణంతో ఆ కార్యక్రమం వాయిదా పడ్డంపై గుసగుసలు మొదలయ్యాయి. టీడీపీతో తెగతెంపుల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక తర్జన భర్జన పడుతోంది. ఈ సమయంలో మాజీ మంత్రి పార్టీని వేడటం రాజకీయంగా నష్టమనుకుంటున్న పార్టీ నాయకత్వం కన్నాతో సంప్రదింపులు జరుపుతోందన్న ప్రచారమూ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకొచ్చిన ఒకరిద్దరు సీనియర్లు కూడా కన్నాబాటలోనే పార్టీని వీడవచ్చుననే సమాచారంతో కేంద్ర పెద్దలు కొందరు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని సమాచారం. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ ఫోటోలతో వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. తమ నాయకుడు నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఆయన అనుచరగణమంతా కండువాలు మార్చేసి వైసీపీ జెండాలు పట్టేసుకున్నారు. వైసీపీలో కన్నా చేరిక గ్రాండ్గా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆయన అస్వస్థతతో పార్టీలో చేరిక వాయిదా పడింది. ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం వాస్తవమే అయినా ఆయన్ను నిలువరించేందుకు బీజేపీ వైపు నుంచి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్లు చెబుతున్నారు. మునుగుతున్న నావ నుంచి బీజేపీలోనికి దూకాక పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డానని భావించబట్టే సమయం చూసుకుని బీజేపీకి రామ్రామ్ చెప్పేశారు కన్నా. తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ నుంచి ఎన్నికల బరిలో ఉండాలని ఫిక్స్ అయిపోయిన కన్నా ఇప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గుతారా, తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్నదే ప్రశ్న. ఆయన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే భారీ హామీ ఏదన్నా ఉంటే తప్ప ఆయన బీజేపీలో కొనసాగడం జరగని పనేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.